ఫ్రెండ్స్, వినాయక చవితి 9 రోజులు చేస్తారు కదా. ఆగస్టు 31 బుధవారంన ప్రారంభమయ్యి సెప్టెంబర్ 8 శుక్రవారం వరకు ఉందండి. అలాగే విగ్రహ స్థాపన లేదంటే పూజా సమయం ఆగస్టు 31 ఉదయం 9:23 నుండి 11:38 వరకు ఉంది. అలాగే మధ్యాహ్నం 1:31 నుండి 1:57 లోపు చేసుకోవచ్చు అండి పూజ అనేది మీరు. అలాగే శుభగడియలు అంటే బ్రహ్మముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు ఉంది. ఇంకొన్ని శుభగడియలు కూడా చూద్దాము. ఉదయం 9:11 నుండి 9:36 వరకు ఉంది. తిరిగి సాయంత్రం 4:24 నుండి 4:49 వరకు ఉంది. శుభగడియలు అంటే అమృత గడియలు సాయంత్రం కూడా చూద్దాము. 5:22 నుండి 6:59 వరకు అండి. అంటే 5:30 నుంచి 7 లోపు మళ్ళీ తిరిగి మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి తిది చవితి. మధ్యాహ్నం 2:29 నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 1:57 వరకు ఉంటుందండి. తదుపరి పంచమి తిది ప్రారంభమవుతుంది. అశుభ గడియలు కూడా చూద్దాము. యమగండం వచ్చేసి ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉందండి. ఈ సమయంలో పూజ చేయకోకుండా ఉంటే బెటర్, అంటే విగ్రహ స్థాపన కానీ ఇవన్నీ ఈ టైంలో చేయకుండా ఉండండి. నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం. రాత్రి 11:48 వరకు తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమైపోతుంది. అలాగే ఆగస్టు 31 సూర్యోదయం సూర్యాస్తమయం కూడా చూద్దాము. 5:48 సూర్యోదయం అవుతుంది. సూర్యాస్తమయం వచ్చేసి 6:13 వరకు ఉంటుందండి అవుతుంది. సంవత్సరం వచ్చేసి శ్రీ శుభకృత నామ సంవత్సరం భాద్రపద మాసం. వర్ష ఋతువు వర్షాకాలం దక్షిణాయనం శుక్లపక్షం. సో ఈ టైమింగ్స్ బట్టి మీరు చూసుకొని చేసుకోండి. అలాగే మళ్ళీ అశుభ గడియలు కూడా చూద్దాం. అంటే దుర్ముహూర్తాలు ఉంటాయి కదండి, అవి కూడా చెప్తాను. ఉదయం 11:39 నుండి 12:31 వరకు ఉందండి. సో అంతే, ఈ టైమింగ్స్ ప్రకారం చూసుకొని మంచి టైమింగ్స్లో మీరు పూజ చేసుకుంటే కనుక అంతా మంచిగా జరుగుతుందండి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.